కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ 243వ శాఖ బ్యాంక్ చైర్మన్ టి కామేశ్వరరావు స్వహస్తాలతో ప్రారంభం చేశారు. తదనంతరం జరిగిన సమావేశంలో బ్యాంక్ చైర్మన్ టి కామేశ్వరరావు మాట్లాడుతూ ఈ బ్యాంక్ ఓరపు గుంటూరు తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వ్యాపారం చేసేదని, మొత్తం 17,000 కోట్ల పైబడి వ్యాపారం చేస్తూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 28 లక్షల ప్రజలకు సేవలు అందిస్తూ ప్రగతి పథంలో ముందుకు నడుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ అందిస్తున్న వివిధ పథకాల గురించి సవివరంగా చైర్మన్ వివరించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాలో ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ పథకాలు బ్యాంకులో పొందవచ్చని అన్నారు. ఈ బ్యాంక్ ప్రభుత్వ సంస్థ, అన్ని బ్యాంకుల కంటే డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ 8.10% ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాఖలు కొత్తగా ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వనాథరాజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తలుపులమ్మ తల్లి దేవస్థానం, శివబాబు, స్థానిక నాయకులు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీనివాస్ రీజనల్ మేనేజర్, ఉదయ భాస్కర్ రావు బ్రాంచ్ మేనేజర్, భాస్కర్ క్యాషియర్, ఇతర బ్యాంక్ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున కోటనందూరు పరిసర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సహకారం అందించండి, మేము ఎప్పుడు మీ బ్యాంకు తోడుగా ఉంటాం. ప్రతి గ్రామంలో కూడా మీకు కావాల్సినటువంటి అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తాం. ఎందుకంటే గ్రామీణ చైతన్య బ్యాంక్ కొత్తలో ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది, దాని పనితనం బాగుంది. అక్కడ ఉన్న సిబ్బంది కూడా ప్రజలకు ఇస్తున్న గౌరవం కూడా మేము చూసాం. అదేవిధంగా ఇక్కడ కొనసాగాలని కోరుకుంటూ నందూరు గ్రామంలో 243వ శాఖ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చేసిన ఖాతాదారులకి, గ్రామ ప్రజలకి అందరికీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 8 జిల్లాల్లో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత ఫామ్ అయిన 3 డిస్ట్రిక్ట్స్, వెస్ట్ గోదావరి 2 డిస్ట్రిక్ట్స్, గుంటూరు 3 డిస్ట్రిక్ట్స్, మొత్తం 8 జిల్లాల్లో దాదాపు 28 లక్షల మంది కస్టమర్స్కి సేవలు అందిస్తుంది. డిపాజిట్స్ మీద హైయెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్న బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. దాదాపు 8.1% జనరల్ పబ్లిక్కి, 8.6% సీనియర్ సిటిజన్స్కి, అలాగే ఉజ్వల అనే స్కీమ్లో అబోవ్ 15 lakhs అప్ టు 1 crore రిటైల్ టర్మ్ డిపాజిట్స్కి దాదాపు 8.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే 31/12/2022 క్వార్టర్లీ క్లోజింగ్కి దాదాపు 7,674 కోట్లు డిపాజిట్స్గా మొబిలైజ్ చేయడం జరిగింది. 8,878 కోట్లు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో పబ్లిక్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ యొక్క నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకు 31/12/2022 క్వార్టర్కి 194.64 crore రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే బ్యాంక్ యొక్క నెట్వర్త్ 962.91 crore రిజిస్టర్ చేయడం జరిగింది. బ్యాంక్ నుంచి రైతులకి దాదాపు 1,20,000 మంది రైతులకి దాదాపు 1,800 కోట్లు కేసీసీ స్కీమ్ కింద, కేసీసీ రూపే కార్డ్స్ ద్వారా కేసీసీ లోన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కేసీసీ అగ్రికల్చర్ యాక్టివిటీకి, యానిమల్ హస్బెండరీకి, ఫిషరీస్ కూడా మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్లన్నిటి నుంచి కూడా ఫార్మర్స్కి కేసీసీ స్కీమ్ కింద అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి అతి తక్కువ టర్నరౌండ్ టైంతో లోన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 48,000 మంది SHG గ్రూప్స్కి, దాదాపు 4,80,000 మంది ఇండివిడ్యువల్ మెంబర్స్కి దాదాపు 2,700 కోట్లు మనం SHG లోన్స్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, దట్టు హైయెస్ట్ పర్ గ్రామ్ లెండింగ్ రేట్తో మనం 3,700 కోట్లు మనం 3,50,000 మంది కస్టమర్స్కి మన 8 జిల్లాల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా హౌసింగ్ లోన్స్ ఎట్ కాంపిటేటివ్ రేట్స్, సిబిల్ లింక్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, ఎడ్యుకేషన్ లోన్స్, ప్రాపర్టీ టర్మ్ లోన్స్, పర్సనల్ లోన్స్ కూడా ఇన్కమ్ ఎలిజిబిలిటీ ప్రకారం పబ్లిక్ అందరికీ కూడా మన గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ల నుంచి అందించడం జరిగింది. 3rd బ్రాంచ్ ఆఫ్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఈ బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన డీబీటీ స్కీమ్స్ అన్నింటినీ కూడా దాదాపు 17 లక్షల మంది కస్టమర్స్కి మన బ్యాంక్ ఏరియా ఆఫ్ ఆపరేషన్లో హ్యాజల్ ఫ్రీగా, స్మూత్గా డీబీటీ బెనిఫిట్ని కూడా పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకొచ్చిన ప్రధానమంత్రి జనసురక్ష స్కీమ్స్ని పబ్లిక్కి చేరువ చేయడంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దాదాపు మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 1,25,000 మంది కస్టమర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో దాదాపు 4,500,000 మంది కస్టమర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. అలాగే అటల్ పెన్షన్ యోజనలో టోటల్ ఇండియాలో మనకి 5 crore మెంబర్స్ ఈరోజు క్రాస్ అయ్యారు. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన స్కీమ్ అది. దాదాపు మన బ్యాంక్ నుంచి కూడా 1,05,000 మంది కస్టమర్స్ని అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో కూడా ఎన్రోల్ చేయడం జరిగింది. అలాగే మనకి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అందించడంలో కూడా ముందుంది. ఈరోజు మనకి అకౌంట్ ఓపెనింగ్ కూడా చాలా హ్యాసల్ ఫ్రీగా మైక్రో ATMs ద్వారా ఒక చిన్న థంబ్ ఇంప్రెషన్తోనే ఆధార్ ఎనేబుల్డ్ సేవలు తీసుకోవచ్చు. అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ, తర్వాత AEPS ట్రాన్సాక్షన్స్ కానీ, ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 800 కోట్లు మనం AEPS ట్రాన్సాక్షన్స్ ద్వారా 800 కోట్ల వాల్యూమ్ మనకి బ్యాంక్ బ్రాంచ్ల నుంచి మైక్రో ATMs ద్వారా చేయడం జరిగింది. అలాగే బ్యాంక్ తీసుకొచ్చిన రూపే డెబిట్ కార్డ్స్ దాదాపు 2.5 లక్షల మంది కస్టమర్స్కి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో 2.5 లక్షల డెబిట్ కార్డ్స్ కూడా బ్రాంచ్లకు రీసెంట్గా సప్లై చేయడం జరిగింది. కస్టమర్స్ అందరూ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ హోల్డర్స్ కానీ డెబిట్ కార్డ్ ఎవరైతే లేదో వాళ్ళకి డెబిట్ కార్డ్ ఫెసిలిటీ కూడా ఇమీడియట్గా బ్యాంక్ బ్రాంచ్ని కన్సల్ట్ చేసి డెబిట్ కార్డ్ని కూడా మీరు తీసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే CGGB మనీ అనే మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ కూడా ఉంది. మనకి 40,000 కస్టమర్స్ మన మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ని వినియోగిస్తున్నారు. కస్టమర్స్ వాళ్ళు డెబిట్ కార్డు తీసుకుంటారు, దయచేసి CGGB మనీ అనే మొబైల్ బ్యాంకింగ్ సేవను కూడా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ